కాంచీపురం అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి లోకమంతా నేర్చుకోవలసినటువంటి ఒక పాఠానికి నిదర్శనంగా నిలబడేటటువంటి క్షేత్రం. మహాభారతంలో కూడా అనుశాసనిక పర్వంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. ఒకప్పుడు శంకరుడు కైలాస పర్వతం మీద ఒక స్థూల రూపంలో కూర్చుని ఉన్నాడు. అంటే మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, భగవంతుడికి ఒక నివాస స్థలం అన్నది ఉండదు. యథార్థానికి నేను ఎక్కడున్నారు అంటే ఏదో ఫలానా ఇంట్లో ఉన్నాను అంటాను. అలా భగవంతుడు కూడా కైలాసానికో వైకుంఠానికో సత్యలోకానికో పరిమితం అయిపోతే అప్పుడు ఆయన కూడా ఒక సంకుచితత్వాన్ని పొందుతాడు. ఒక ప్రదేశంలో ఉన్నవాడు, ఒక స్థూలమైన రూపంతో ఉన్నవాడు, ఒక్కచోట ఉండగలిగినవాడు, ఇటువంటి పరిమితులు ఏర్పడతాయి. యథార్థమునకు ఆయన సర్వవ్యాపి, అంతటా ఉంటాడు. అంతటా ఉన్నప్పటికీ కూడా లింగపురాణంలో వ్యాసుడు చెప్పినట్టు ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. కరిగినటువంటి నెయ్యి ఒక పళ్ళెంలో పోసాననుకోండి, పళ్ళెమంతటా విస్తరిస్తుంది. ఇప్పుడు నేను ఆ పళ్ళెన్ని ఇలా ఎత్తాననుకోండి, కొద్దిగా వాలు వస్తే ఆ నెయ్యి ఓ పక్కకి ప్రవహిస్తుంది. కానీ అదే నెయ్యి కాసేపు నేను అలా వదిలేశాననుకోండి, పళ్ళెమంతటా ఎలా విస్తరించి ఉన్నదో అలాగే ఘనీభవిస్తుంది. లేదా నేను పళ్ళెం అలా ఉంచినప్పుడు పల్లంకి పెట్టాననుకోండి, నెయ్యంతా ఓ పక్కకొచ్చి అక్కడ పేరుకుంటుంది. వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తి అంటుంది శృతి. నిన్ను మేము ఈ రూపంతో చూడాలనుకుంటున్నాము అని ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క తాపత్రయాన్ని తీర్చడానికి పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది అనుగ్రహిస్తూ ఉంటాడు తప్ప, ఈశ్వరుడు ఇలాగే ఏదో సప్తధాతువులతో అయిన కూడా స్థూలమైన ఒక రూపంతో ఉంటాడు అని నిర్ధారించడం వేదం యొక్క హృదయానికి దూరంగా నిలబడ్డం అవుతుంది. ఎందుచేత అంటే ఎవరు శివుడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, దానికి జవాబు చెప్పగలిగినది ఎవరు అంటే మొట్టమొదటిది వేదం ఒక్కటే. అందులో ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అంది. ఎవరు శివుడు అంటే పాతాళము కన్నా క్రింద నుండి పైన ఎంతవరకు ఉన్నదని నీ దృష్టి కందుతున్నదో అంతకన్నా పై వరకు ఇక వ్యాపించడానికి అవకాశం లేనంతవరకు వ్యాపించిపోయినవాడెవరో. స్థాణుహు అంటే కదలనివాడు కాదు, కదలడానికి లేనివాడు. ఇక ఆయన కదలడానికి వ్యాపించడానికి చోటేం లేదు కొత్తగా. అత్యతిష్ట దశాంగుళం, అంతటా నిండిపోయినవాడు. అంతటా నిండిపోయినవాడు నెయ్యి పేరుకున్నట్లు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు కృష్ణుడు. తత్వం మారుతుంది తప్ప ఎవరిదైనా అంతే. భగవతత్వంలో ఆ లక్షణం అలాగే ఉంటుంది. అమ్మవారు కూడా దేవీ భాగవతంలో అదే ప్రతిజ్ఞ మాటలు మారి ఉంటుంది. యథా యథా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంక్షరక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. మొట్టమొదట అసలు భగవంతుడు దేని కొరకు వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం. ఆయనకి మొట్టమొదట లెక్క ఎవరి కోసం అంటే పరమ భాగవతోత్తములైన వాళ్ళ కోసం. ఎవడు ఆర్తి చెందుతున్నాడో, ఎవడు తనని దర్శించాలని తాపత్రయపడుతున్నాడో అటువంటి వాడి కోసం ఆయన దిగిపోతాడు కిందకి. అందుకే తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకొచ్చేయడం. ఆయన ఎందుకు రావాలి కిందకి? అవతారం ఎందుకు రావాలి? అది విష్ణు అనండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, ఎవరైనా అనండి, మీరు ఏ పేరుతో పిలవండి, పేరుతో సంబంధమే ఉంది. కానీ ఎందుకు కిందకొస్తాడు అంటే మనం చెప్పడం కాదు, ఆయన చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం, నా గురించి ఆర్తి పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు నన్ను ఒక రూపంతో చూడాలనుకుంటారు. వాళ్ళకి తత్వం తెలుసు, అంతటా ఉన్నాడని తెలుసు. నెయ్యి ఎక్కడుంది అంటే పాలలోనే ఉంది. కానీ పాలలో ఉన్న నెయ్యి నెయ్యిగా ఎప్పుడు కనపడుతుంది? ఆ పాలు తీసుకురావాలి, జాగ్రత్తగా పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, ఎర్రటి తొరక కట్టాలి, దింపాలి, పక్కన పెట్టాలి, చల్లపడాలి, పెరుగు తీసుకురావాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, అందులోంచి వెన్న పైకి రావాలి, వెన్న తీయాలి, గిన్నెలో పెట్టాలి, పొయ్యి మీద పెట్టాలి, కరగాలి, నెయ్యి అవ్వాలి. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. పాలలో కనపడిందా? కొంత సాధన చేస్తే కనపడింది.
ఇందుగలడందులీడిని సందేహము వలదు చెక్కిరి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందేగలడు వెదకి చూచిన అన్నది ఆర్తి పొందితే భక్తి చేత నేను ఇలా చూడాలని అనుకుంటే అటువంటి భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపాన్ని పొందుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి. ఈవిడ సర్వజ్ఞ అని బిరుదు పొందినటువంటి అమ్మవారు, అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి తల్లి, సమస్త చరాచర ప్రపంచంలోని కదలికలకు కారణమైనటువంటి అమ్మ, ఇంత బేలతనంతో ఒక పసిపిల్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఇందుకు చేస్తుంది అనిపిస్తుంది. కానీ దాని వెనక తాత్పర్యం లోకానికి ఒక పాఠం చెప్పడం అవుతుంది. అందుకొరకు జరుగుతూ ఉంటాయి లీలలు. అందుకే అవి కర్మజనితముగా జరిగినటువంటి చేష్టితములు కాదు, సంఘటనలు కాదు, అవి ఈశ్వర లీలలు. లీల అని ఎందుకంటారు అంటే దాని ద్వారా లోకమునకు ఒక పాఠం నిర్దేశింపబడుతుంది. ఒకనాడు కైలాసంలో శంకరుడు ఒక స్థూల రూపంతో కూర్చుని ఉన్నాడు. స్థూల రూపం అని నేను అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, పేరుకున్న నెయ్యి అని. అమ్మవారు కూడా అంతే, పేరుకున్న నెయ్యి ఒక రూపాన్ని పొందింది. శంకరుడు కూర్చునుండగా ఆమె భార్యగా సంకేతింపబడుతుంది శక్తిస్వరూపం కాబట్టి. ఆవిడకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. శంకరుడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చింది, అంటే వెనక నుంచి వస్తే గమనించలేడని అని నేను అన్నాను అనుకోండి. శంకరుడికి వెనక నుంచి వస్తే తెలియదు అంటే అంతకన్నా అమాయకమైన ప్రతిపాదన లోకంలో ఇంకోటి ఉంటుందా? కాదు, అది లీల. లీలని లీలగా అంటే లోకమునకొక పాఠం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ వెనక నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే రావచ్చు, తప్పేముంది, వెనక నుంచి వస్తే తప్పేముంది. రావడంలో దోషం కాదు, ఆవిడ ఎందుకు ఒక భావన కలిగింది. ఏమిటి ఆ భావన అంటే భార్యా సంబంధమైన ఆలోచన ఒకటి వచ్చింది. మా ఆయనకి వెనక నుంచి వచ్చి రెండు కళ్ళు మూస్తే ఎవరు మూశారు చెప్పగలుగుతాడా? ఎవరు శంకరుడు యొక్క ముఖాన్ని ముట్టుకుని రెండు కళ్ళు మూయగలిగినది అని వెనక నుంచి వచ్చి ఆవిడ రెండు కళ్ళు మూసి, రెండు కళ్ళు మూయడం అంటే రెండు చేతులు అడ్డు పెట్టింది కళ్ళకి. అడ్డు పెడితే లోకమంతా బాధ పొందింది అన్నారు. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కూడా ఉంది. లోకమంతా బాధని పొందింది. మీరు ఇప్పటికీ ఏకాంబరేశ్వర ఆలయానికి వెడితే ఇదే ఉంటుంది. దేవాలయంలో శివలింగానికి ఎదురుగుండా ఉన్న స్తంభాల మీద ఈ గాథ చెక్కబడి ఉంటుంది. ఆవిడ రెండు కళ్ళు మూస్తే లోకములకు బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది అంటే శారీరకమైనటువంటి బాధ, మనోసంబంధమైనటువంటి బాధ, ఈ రెండూ కలిగాయి. ఇవి భగవంతుడికి ప్రధానములే. ఇంతకన్నా ప్రధానమైన బాధ ఒకటి కలిగింది. ఏమిటి ఆ బాధ అంటే ధర్మమునకు ఇబ్బంది ఏర్పడి. ఆయన దేని గురించి పాకులాడతాడంటే ధర్మం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ధర్మ సంరక్షకుడు ఎవరు అంటే భగవంతుడే. విష్ణుతత్వం ఎంత గొప్పగా ధర్మం గురించి మాట్లాడుతుందో శివతత్వం అయినా పేరు మారుతుంది కానీ అంతే. రుద్రుడు అంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా, వేదము ద్వారా ధర్మమును అందించి ధర్మమును కాపాడువాడెవరో ఆయనే రుద్రుడు. రుద్రుడు అంటే కోపంగా ఉండేవాడని అర్థం కాదు, ఇంకా ఆయనకి నాకు తేడా ఏమిటి, ఆయనకు కూడా కోపం వస్తే అది కాదు. ధర్మమును అందించి ఏది ధర్మమో చెప్పాలంటే ఆయనే చెప్పాలి వేదం ద్వారా. ఆ ధర్మమును పట్టుకున్నవాణ్ణి రక్షించి ధర్మమునందు అనురక్తి కల్పించేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అదే అమ్మవారైతే ధర్మిణి, ధర్మవర్ధిని. ఆ తల్లి కన్నులు మూస్తే లోకమునకు బాధ కలిగింది. ఎందుచేత అంటే ఆవిడ చేతులు తీసేసిన తరువాత శంకరుడు చెప్పాడు, పార్వతి స్థూల రూపంతో ఉన్న నన్ను చూసి నువ్వు శివుడు ఇంతే అనుకుని కళ్ళు మూసావు. అంటే ఆవిడికి తెలియదని కాదు లీల, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఏది జరుగుతుందో అది లోకమునకు జరుగుతుంది. నువ్వు నా రెండు కన్నులు మూసావు, అవి ప్రాకృత నేత్రములు కావు. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటాడు వ్యాసులు. అది ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు. అప్రాకృత శరీరం తం, అది దివ్యమైనటువంటి శరీరం. సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నుల స్థానం. అది విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, అమ్మవారని చెప్పండి, వాళ్ళ కన్నులు ఎవరు అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం విష్ణు సహస్రం పీఠికలో. పరమశివుడైతే వందే శంభుమాపతిం సరగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వన్ని నయనం అంటారు.
సూర్యుడు చంద్రుడు అగ్ని అయిన నేత్రములు. నువ్వు నా కన్నులను మూసిన కారణం చేత సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశము లోకమునకు అందలేదు. అకస్మాత్తుగా చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. అసలు మనకి కాల విభాగం అంతా వాళ్ళిద్దరి కదలిక మీద ఆధారపడుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ప్రాత సంధ్య అప్పుడు ఓ ధర్మం ఉంటుంది, మాధ్యాహ్నిక సంధ్య అప్పుడు ఒక ధర్మం ఉంటుంది, సాయంకాలం ప్రదోష వేళ అప్పుడు ఒక ధర్మం ఉంటుంది, చీకటి పడిపోయింది అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. కాలాన్ని అనుసరించి ధర్మాన్ని నిర్వహిస్తారు.